ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ క్షేమ అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపించేది బీట్రూటు రసం ఎలా తీసుకోవాలనేది, దాన్ని ఎలా ఉపయోగించాలనేది మీకు తెలియజేస్తున్నానండి. చూడండి, అదిగోనండి బీట్రూటు నేను బాగా తొక్కలు చెక్కేసానండి. ఇగోనండి తొక్కలు, ఈ తొక్కలు వేస్ట్ అయ్యానండి అంటే చూపించడానికి. ఇగో దీంతో నేను తొక్కలు చెక్కాను. చాకుతోని నేను ఇట్లా ముక్కలు కోసానండి. ముక్కలు కోసి అలాగే బాదం పప్పు ఒక అరగంట క్రితం నానబెట్టానండి. ఇగోనండి నానబెట్టిన పలుకులు, ఇంకా ఇవి అయితే తొడుని తీయలేదు. ఇగోనండి తొడుని తీసిన పలుకులు, ఇగోనండి తొడుని తీసాను. ఇగోనండి తొడుని తీసిన పలుకులు. అలాగే టమోటా చిన్నదండి, చూడండి చాలా చిన్నది, కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా కోసండి. ఇదిగోనండి ఈ మిక్సీ జార్లో వేస్తా. ఇది జ్యూస్ ఇదండి జార. ఇవన్నీ కలిసి ఈ తొక్కలు అయినండు, తొక్కలు అయిను ఇట్ల వరక ఈ మూడు భాగాలు వేస్తానండి. ఇందులోను ఒక చెంచా పంచదార యాడ్ చేస్తాను. అలాగేనండి ఇదిగోనండి పచ్చిపాలు, ఇదిగోనండి పచ్చిపాలు చూడండి యాడ్ చేస్తున్నాను. ఇదిగోనండి ఈ ఎందుకంటేనండి ఎటువంటి పేషెంట్లకైనా సరే ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషను తక్కువగా ఉంది అన్న వారందరికీ కూడా ఈ బీట్రూట్ బాగా పనిచేస్తుందండి. మరి బ్లడ్ ఎవరికైతే తక్కువ పడుతుందో అని అంటున్నారో వాళ్ళైతే కనుక ఈ టిప్స్ కంపల్సరిగా పాటించాలండి. ఇగోనండి నేను అవన్నీ యాడ్ చేశాను. ఇగోనండి ఈ ఒరిజినల్ పాలండి, ఒరిజినల్ గేదె పాలు అండి, ప్యాకెట్ పాలు కాదు, ప్యాకెట్ పాలు కాదండి ఇవి. మేమైతే కనుక ప్యాకెట్ పాలు వాడమండి, ఒరిజినల్ గేదె పాలే వాడతాము. అయిగో చూడండి ఒక్క బుల్ గ్లాస్ వేస్తే సరిపోతుంది. అలాగే నేను పంచదార వేస్తాను. ఇదిగోనండి పంచదార వేస్తున్నాను. నేను పంచదార ఎందుకు వేస్తామంటే కొంచెం వగర లేకుండా ఉండటానికండి. పేషెంట్లకైతే అసలు పంచదార ఏ అవసరం లేదు. షుగర్ బీపీ లేని వాళ్ళకైతే వాడుకోవచ్చండి. పంచదార వేస్తే కనుక వగరగా ఉండదు, ఇష్టంగా తాగుతారనండి. అదిగోనండి నేను 2 స్పూన్లు పంచదార వేసాను, 2 స్పూన్లు పంచదార వేసాను. చూడండి మిక్సీకి పడతాకి, అయ్యానండి మిక్సీకి పడతాకి పెడుతున్నా. ఇప్పుడు అది కొంచెం ఆడినాకండి, కొంచెం అదే ఆడినాక అదిగోనండి నేను టేస్టీకి ఒంటి పుష్టికి కూడా నేను మళ్ళీ హార్లిక్స్ కూడా యాడ్ చేస్తున్నానండి. అదిగోనండి అయిగానండి హార్లిక్స్ యాడ్ చేసి మరి ఒక గ్లాసులు వాటర్ పోసుకోవచ్చండి. ఎందుకంటే వాటర్ పోసుకోవచ్చు, అంత చిక్కగా ఉంటే కనుక మనం తాగలేం కదండి. అంత చిక్కగా ఉన్నా తాగితాక బాగోదు, అందుకే సరిపడగా ఉంటుంది. ఒక కప్పు వాటర్ యాడ్ చేసానండి చూడండి. అదిగోనండి ఒక కప్పు వాటర్ యాడ్ చేశాను. అదిగోనండి కప్పు వాటర్ యాడ్ చేసాక అలా పైకంతా తిరిగి మనం అలా పైన మూత అలా నొప్పి పట్టుకుంటే కనుక అదిగోనండి దాని కలర్ చూడండి, బ్లడ్ కూడా అంతే కదా. అందుగురించే అది బ్లడ్ బాగా పడుతుందండి బీట్రూట్. ఎవరమైనా వాడొచ్చండి, పేషెంట్లే కాదు ఉట్టి వాళ్ళమైనా కానీ ఇలాగా మనం ఇది పాటిస్తే కనుక ప్రతి ఒక్కరికి ఒంట్లో బ్లడ్ తక్కువగా ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు కదా. అలాగే బీట్రూట్ కొంతమంది ఏం చేస్తారంటే అండి కచ్చబెచ్చగా ఓన్లీ ఉట్టి బీట్రూటే కచ్చబెచ్చగా ఆడి అది ఏదన్నా క్లాత్లోను మరి ఆ రసం వరకు పిండి మరి ఆ తుప్పిని పారేస్తారండి. నేనైతే అలా కాదండి, అందులోనే కదండి పోషక విలువలు ఉంటాయి. అందుగురించే బాగా పేస్ట్ అయిపోయేలాగా అందులో కలిసిపోయేలాగా కాస్త ఎక్కువగా గ్రైండ్ చేస్తానండి అన్ని రకాలు వేసి. అందుగురించే నేనైతే కనుక ఆ తుప్పుతో సహా జ్యూస్ తాగుతానండి. మరి అందులోనే ఆ ఒరిజినల్ పోషక విలువలు ఉంటాయి కదా, అందుగురించే చూడండి. మీరు కూడా నచ్చితే ఈ టిప్స్ పాటించండి. పేషెంట్లు తాగొచ్చు, ఉట్టువారు తాగొచ్చు, బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉందన్నవారు తాగొచ్చు. ముఖ్యంగా అంటే పిల్లలకు కూడా ఒక చిన్న
టీ గ్లాసులో వాళ్ళు ఉంటాయి కదండి, అందులో ఒక ఆపు చంటి పిడ్డలకు కూడా పట్టవచ్చు. ఇది పట్టినంత వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదండి, ఒంటికి పుష్టిగా ఉంటుంది, అలాగే స్కిన్ కలర్ కూడా బాగుంటుందండి. మరి మీరు కూడా ఈ టిప్స్ పాటించండి. బీట్రూట్ రసం ఇందులోనూ ఇంకా క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి మా ఇంట్లో ఇప్పుడు క్యారెట్ లేనందువల్లనే నేను ఇంతవరకైనే వేసానండి. చూడండి, అది బాగా పేస్ట్ అయిపోతే కనుక వాటర్లో కలిసిపోతుంది. ఇంకా అది దాన్ని ఎక్కువ క్లాత్లో పిండి రసం తీయాల్సిన పనే ఉండదండి, అలా తాగితేనే ఒంటి కూడా పడుతుందండి. చూడండి, ఇంకా చిక్కగా ఉంది అని అనుకుంటే కనుక మీరు కూలింగ్ కావాలంటే కొంతంత కూలింగ్ వాటర్ పోసుకోవచ్చు. లేదు, కూలింగ్ అవసరం లేదు ఉదయం పూట, ఎందుకంటే నార్మల్ వాటర్ వేసుకొని మీరు ఆ విధంగా తాగొచ్చండి. అలా తాగితే కనుక మీకు మా భోజనం అయిన దాకా మళ్ళీ ఆకలి కూడా వేయదండి. నేనైతే కనుక టిఫిన్ మానేసి ఈ టిప్సే పాటించుతానండి. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, గంట సింబల్ కొట్టండి. రాజేశ్వరి మజ్జీ అకౌంట్ యూట్యూబ్ ఛానల్ అండి.